ఒకప్పుడు డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసిన మన కొలంబస్ తన పుస్తకంలో రాశాడు, భారతదేశం అన్ని దేశాల్లో నేను చూసిన దేశాల్లో సుసంపన్నమైన దేశం భారతదేశం, ఎంతో పచ్చదనం, వజ్రాలు వైడూర్యాలు రత్నాలు అక్కడ పండిస్తారు, అక్కడ మామూలుగా మిగతా ఏం పండించారు, వజ్రాలు వైడూర్యాలు బంగారం పండిస్తారు, లంచం అనేది లేదు, దొంగల భయం లేదు, అలాంటి దేశాన్ని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అని చెప్పేసి ఆయన పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాశారు. కానీ అలా ఉన్న దేశం రోజు రోజుకి దేశాలన్నీ పెరిగిపోతుంటాయి. కానీ మన దేశం ఇంతకుముందు ఎంతో గొప్పగా ఉన్న దేశం ఈరోజు ఇలా ఎందుకు వచ్చింది? మనం ఒక్కసారి చరిత్రలో గర తొంగి చూస్తే, ఒకప్పుడు మన హైదరాబాద్ సుల్తాన్ టోటల్ ఆర్ ఓల్ ది వరల్డ్లో మన హైదరాబాద్ సుల్తాన్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్. కానీ ఈరోజు మనం ఎక్కడున్నాం, వాళ్ళ మునిమన వాళ్ళు హైదరాబాద్ పాదవస్తీలో రిక్షా దొక్కుతున్నాడు. ఇదేంటంటే ఒక జస్ట్ అన్ ఇండికేషన్ చెప్పడం కోసం. మన కల్చర్ గురించి ప్రతి ఒక్క ఫారినర్స్ ఎంతో వాల్యూ ఇస్తారు. అందుకోసమే చెప్తారు, లండన్ ఇల్లు ఉండాలి, జర్మన్ కారు ఉండాలి, స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉండాలి, ఇండియన్ వైఫ్ ఉండాలి. ఎందుకు? ఇక్కడుండే విలువలు, ఇక్కడుండే కల్చర్ వీటి కోసం. కానీ మనల్ని డెవలప్ కాకుండా మనల్ని 300 ఇయర్స్ బ్యాక్ అమెరికా జీరో, కానీ ఈరోజు అమెరికా నెంబర్ వన్. మనం ఎందుకు కాలేకపోతున్నాం? మనం లాక్కుంది ఏంటి? అవినీతి, అక్రమాలు, లంచం, ఇవి మనం లాక్కున్నాయి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అవినీతి లేని దేశాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను అవినీతి ఎక్కడ జరిగినా నేను సహించను. ధన్యవాదాలు.